కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాలు కరోనాను పూర్తిగా కేంద్ర ప్రభుత్వం లైట్ తీసుకుంటుంది అనే సంకేతాలు వినిపించేలా ఉన్నాయా అంటే ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు కానివ్వండి విమర్శలు కానివ్వండి కరోనా విషయంలో కేంద్రం లైట్ తీసుకుంది ఈ అన్లాక్ త్రీ పాయింట్ ఓ తర్వాత అనేది ప్రధానంగా చేస్తున్న ప్రచారం దీనికి కారణం ఏంటి అంటే ప్రస్తుతం ఉన్న నిబంధనలు పూర్తిగా తొలగించడం అంటే ఇప్పటికే పలు రాష్ట్రాలు పక్క దేశాల నుంచి కానీ విదేశాల నుంచి కానీ వస్తున్న వారిపై ప్రత్యేక నిఘా పెడుతున్నాయి ఒకవేళ కోవిడ్ నైన్టీన్ వ్యాప్తికి వాళ్ళు ఏమైనా కారణం అవుతున్నారా అనే దాని మీద ఎక్కడికక్కడ పగడ్బందీ ఏర్పాట్లు చేయడం కరోనా టెస్టులు నిర్వహించడం అనుమతి లేని వారిని రాష్ట్రాల్లోకి ఎంట్రీ లేకుండా చేయడం ఇవన్నీ ఇప్పటివరకు జరిగాయి కానీ అన్లాక్ త్రీ పాయింట్ ఓతో ఆ నిబంధనలకు పూర్తిగా చెల్లుచూటి ఇచ్చేసింది ఒక రకంగా చెప్పాలంటే అటువంటి కఠిన నిబంధనలకు పూర్తిగా మంగళం పాడేసింది కేంద్ర ప్రభుత్వం అనేది ఇప్పుడు ప్రధానంగా జరుగుతున్న ప్రచారం కరోనా వ్యాప్తి తక్కువగా ఉన్నప్పుడు చాలా కఠినమైన నిబంధనలు పాటించి ఖచ్చితమైన రూల్స్ పాటించిన అధికారులు ప్రభుత్వం ఇప్పుడు ఎందుకు వాటిని క్యాన్సిల్ చేసింది అనేది ప్రధానంగా ఒక ప్రశ్న అయితే రేకెత్తుతోంది ఎందుకంటే కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్ల దేశంలోని అన్ని రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలకి ఒక లేఖ రాశారు ఎందుకంటే వ్యక్తి వ్యక్తులు వస్తువుల రవాణా మీద ఎటువంటి ఆంక్షలు ఉండకూడదు అని ఎందుకంటే ఇది రవాణా చైన్కి చాలా ఇబ్బంది పడుతుంది ప్రజలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు అనేది ఎందుకంటే ఈ ఆంక్షల వల్ల ఆర్థిక కార్యకలాపాలకు అలాగే ఉపాధి మీద కూడా ఉపాధి మీద కూడా చాలా ప్రభావం పడుతుంది అనేది కేంద్ర హోంశాఖ అభిప్రాయం అంటే ఈ ఆంక్షలు విధిస్తే నిబంధనల కిందకు వస్తుంది అని చెప్పి స్పష్టం చేయడం ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రంలోకి ప్రజలు కానీ లేదంటే వాహనాలు కానీ వెళ్తే వారికి లేదా వాటికి ఆ వస్తువులు కానీ ఎలాంటి ప్రత్యేక అనుమతులు అవసరం లేదు రాష్ట్రంలో ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్ళడానికి కూడా ఎటువంటి ఆంక్షలు విధించకూడదు అనేది అంటే ప్రత్యేక పర్మిషన్లు అనుమతులు ఈ పాస్లు కూడా అవసరం లేదు అనేది స్పష్టం చేసింది కేంద్రం పొరుగు దేశాల నుంచి వచ్చే వాహనాల విషయంలో కూడా ఎలాంటి కొత్త నిబంధనలు అమలు చేయడానికి వీలు లేదు అనేది అంటే ఆగస్ట్ మొదటి వారంలోనే కేంద్రం ఈ తెర తెరమే తీసుకొచ్చింది కానీ కొన్ని రాష్ట్రాలు కొన్ని కండిషన్లు పెడుతూ ఇంకా ఉన్నాయి అని చెప్పి కేంద్రం దృష్టికి ఎప్పుడైతే వచ్చినాయో ఆ షరతులు పట్టడం మీద ఇమీడియట్గా కేంద్ర హోంశాఖ అన్ని రాష్ట్రాల హోమ్ కార్యదర్శికి కూడా చీఫ్ సెక్రటరీకి కూడా లేఖ రాసింది దీని మీద అంటే ఆర్థిక మందగమనం దృష్ట్యా రవాణా విషయంలో ప్రాబ్లం వస్తున్నాయి రవాణా చైన్ కంప్లీట్గా దెబ్బతింటుంది అనేది ప్రధాన ఉద్దేశం ఎందుకంటే ఏపీ సహా ఇప్పటికే చాలా రాష్ట్రాలు ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేసినాయి బోర్డర్లో ఇక్కడ నుంచి అటువంటిది ఏమీ లేదు అంటే ఇప్పుడు కేంద్ర నిబంధనలతో వాటికి కంప్లీట్గా చెల్లిచీట్ ఇచ్చేశారు అనేది అంటే కంప్లీట్గా ఇంకా ఎటువంటి లేకుండా ఫ్రీగా ఇంత ముందు ఎలా ఉన్నావో ఆ యథాస్థితిలో అందరూ తిరిగి కాకపోతే సొంత వాహనాల్లో తిరగాలి ఎందుకంటే ఇంకా ట్రాన్స్పోర్టేషన్ లేదు కాబట్టి అది కూడా రాష్ట్రాల మధ్య ఒప్పందం ఓకే అయితే ఇంకా బస్సులు స్టార్ట్ అయితే రైళ్లు స్టార్ట్ అయ్యాలి ఆ రైలు స్టార్ట్ చేయాలంటే ఇంకా కేంద్రం చేయాలి తీసుకోవాల్సిన నిర్ణయం అది కూడా త్వరలో ఓపెన్ చేసేస్తారేమో అదే కనుక జరిగితే ఇంకా మరి ఈ కోవిడ్ నైన్టీన్ అరికట్టడం సాధ్యమైనా ఇంకా వ్యాక్సిన్ పూర్తిగా అందుబాటులోకి రాలేదు ఇంకా ఏడాది చివరికి అంటున్నారు ఏంటి మొత్తం మీద ఈ నిర్ణయం వల్ల తాజాగా అన్ని రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలకు రాసిన లేఖ వల్ల కేంద్రం రాసిన హోంశాఖ రాసిన లేఖ వల్ల కరోనాను పూర్తిగా లైట్ తీసుకుంది కేంద్ర ప్రభుత్వం అనే ప్రచారం అయితే జరుగుతోంది చూడాలి మరి దీని ప్రభావం ఎలా ఉంటుంది ఇంకా కేసులు పెరుగుతాయా అనేది ఎక్కడి నుంచి అయితే రవాణాకు సంబంధించి ఎటువంటి ఇబ్బంది ఉండదు ఎవరు ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళొచ్చు ఎక్కడి నుంచి ఎక్కడికైనా రావచ్చు ఎటువంటి పాసులు ఎటువంటి అనుమతులు కూడా అవసరం లేదనైతే కేంద్రం తేల్చేసింది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి